హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఫర్ వాంట్ ఆఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫర్ వాంట్ ఆఫ్ అంటే ఏదైనా కొరత వలన అని అర్థం. ఫర్ వాంట్ ఆఫ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, ఏదైనా కొరత వలన అని చెప్పే సందర్భంలో మనం ఫర్ వాంట్ ఆఫ్ను ఉపయోగిస్తాము. ఫర్ వాంట్ ఆఫ్ బ్యూటీ, అందంగా లేనందువలన. ఫర్ వాంట్ ఆఫ్ రెయిన్స్, వర్షాలు లేనందువలన. ఫర్ వాంట్ ఆఫ్ హాలిడేస్, సెలవులు లేనందువలన. ఫర్ వాంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు లేనందువలన. ఫర్ వాంట్ ఆఫ్ మనీ, డబ్బు లేనందువలన. ఫర్ వాంట్ ఆఫ్ అంటే ఏదైనా కొరత వలన అని అర్థం. ఫర్ వాంట్ ఆఫ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, ఏదైనా కొరత వలన అని చెప్పే సందర్భంలో మనం ఫర్ వాంట్ ఆఫ్ను ఉపయోగిస్తాము. ఫర్ వాంట్ ఆఫ్ బ్యూటీ, అందంగా లేనందువలన. ఫర్ వాంట్ ఆఫ్ రెయిన్స్, వర్షాలు లేనందువలన. ఫర్ వాంట్ ఆఫ్ హాలిడేస్, సెలవులు లేనందువలన. ఫర్ వాంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు లేనందువలన. ఫర్ వాంట్ ఆఫ్ మనీ, డబ్బు లేనందువలన.